ఏమంటూ ఏమంటావు? పోటీ చేస్తా, పోటీ చేసి తీర్తా. దానికి చూడు, ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏసిచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతుంది? హాజీపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా ఇయ్యాలని దానిక కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏండ్లు అయిపోయింది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే 50,000 ఇచ్చి వచ్చిన. అదేవిధంగా సిరిసిల్లలో ఉసికే మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నాలెక్క తిరిగినోడు ఎవడు ఉన్నాడో చెప్పుమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదేవిధంగా బట్టి విక్రమాక ఏది ప్రజా ఏదైనా యాత్ర పెడితే, పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా పని చెయ్యండి. ఎవడరా బాబు, నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే దీనికి ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీసీ ఉన్నప్పుడు రంగయ్య నాయుడు, అదేవిధంగా ఆ తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కర్ రావు, అదేవిధంగా రేణుకా చౌదరి,